పట్టించాలి ముందుస్తే మనకి పొల్యూషన్ లెవెల్ తగ్గుతుంది. సో అందుకే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జగిత్యాల ద్వారా మట్టి ఫినాయిల్ పంచడం జరుగుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. Thank you, sir, for coming and distributing the Ganesh. తన ప్రాంతం వేసుకోవాలి. పండగను పురస్కరించుకొని మట్టితో కెమికల్స్ వాడకుండా చేసిన వినాయకుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లోకల్ ఆర్టిజన్స్ తోటి తయారు చేయించి ఉచితంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు బీసీ వెల్ఫేర్ మున్సిపాలిటీ వాళ్ళ తరఫున ఈ యొక్క క్లే ఐడల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతాం. దీనివల్ల ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇఫెక్ట్ లేకుండా ఈజీగా డిజాల్వ్ అయ్యే ఐడల్స్ని తయారు చేయడం, రెండోది గవర్నమెంట్ పరంగా ఈ చిన్న ఐడల్స్ ఇవ్వడంతో అటు మనం పండగ చేసుకున్న వాళ్ళం అవుతాము, పూజలు అవన్నీ కూడా చేసుకున్న వాళ్ళం అవుతాం. భక్తి పరంగా ఉంటుంది అండ్ ఈజీగా డిస్పోజ్ చేయడానికి కూడా ఉంటుంది. ఇంతకుముందే జిల్లాలోని పీస్ కమిటీ మెంబర్స్తో నేను ఎస్పీ గారు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వివిధ అంశాలపై అపీల్ చేయడం జరిగింది. ఈ గణేష్ మండపాలు ఏవైతే ఏర్పాటు చేసుకుంటా ఉన్నారో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఇంటీరియర్ ప్లేస్లో అంటే వాళ్ళకి రోడ్డు కొంచెం విడిచి లోపలికి జరుపుకోవడం ఒకటి. ఈ మండపాల్లో వాలంటీర్స్ నేమ్స్ ఆ లోకల్ పోలీస్ ఆఫీసర్స్కి ఇవ్వడము, ప్రాపర్ టైమింగ్ ప్రాపర్ పర్మిషన్స్ తోటి ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం, భక్తి శ్రద్ధలతోటి ట్రెడిషనల్గా ఈ యొక్క ఫెస్టివల్ని జరుపుకోవాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తామని అన్నారు. సో జిల్లా ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్లే ఐడల్స్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా క్లే ఐడల్స్ని యూజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను.